Hi students, welcome to Dr. PUSAPATI Ravikanthredi channel. This video lo Telangana loni degree 6 semester chodutunnatundi vidyarthulu kunnatundi dakarakatha ane patibhaganiki sambandhinchina sandarbhalu ikkada explain chestanandi. Manaki ee dakarakathalo rendu sandarbhalu maatrame unnai. Ee rendittlo nunchi okati confirm ga vastundi. Aithe ikkada meer gurtu pettukovalsina vishayam emti ante ee lesson lo rendittlo edi ichina kuda kavi parichayam ade sandarbham ade భావమదే అయితే మీరు 5 మార్కులు కాబట్టి అక్కడ వాక్యార్థం అనేటువంటి పదాన్ని ఒకదాన్ని యాడ్ చేసుకోండి వారు ఏది ఇస్తే దానికి సంబంధించినటువంటి వాక్యార్థం రాయండి చాలు ఓకేనా సరే ఇప్పుడు చూడండి ద ద ద దామ్యత దత్త దయత్వమితి ఇది ఇక్కడ వారు ఇచ్చినటువంటి మొదటి కోటేషన్ ఈ సెంటెన్స్ కి మీనింగ్ కింద ఇచ్చాను చూడండి వాక్యార్థ అని ఉన్న దగ్గర ద ద ద అంటే ద అనే పదాలు మూడు వచ్చినాయి మొదటి దా మీద దామ్యత అన్నాడు అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం రెండు దత్త అంటే దానం ఇవ్వడం నెక్స్ట్ దయత్వమితి అన్నాడు దయ అనేటువంటిది ఈ మూడు పదాలు అని ఇక్కడ చెప్తున్నాడు ఇక సెకండ్ యాంటేషన్ చూడండి దమం దానం దయామితి అని ఇచ్చున్నాడు దమం అంటే ఏంది దమము అని అర్థం అంటే ఇంద్రియ నిగ్రహం నెక్స్ట్ దానం అంటే దానము దయ దయ అని మూడు ఇది వాక్యార్థం రెండో దానికి సరే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి కవి పరిచయం చూడండి ఈ వాక్యము ఉపనిషదాదేశ అనేటువంటి పాఠ్యభాగం నందలి దకారకథలోనిది అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది ఇది బృహదారణ్యకం నందలి 5వ అధ్యాయంలోని 2వ బ్రహ్మణ్యం నుండి గ్రహింపబడినది అని చెప్పి చెప్తున్నాడండి ఇక సందర్భాన్ని గమనించండి సందర్భం అంటే ఏంటి ఏ సమయంలో ఎవరు ఎవరితో చెప్పారు లేదా ఎవరి చేత చెప్పబడింది ఇది మనకి ఇంపార్టెంట్ అండి సరే ఇప్పుడు మనకున్నటువంటి ఈ రెండు వాక్యాలు కూడా ప్రజాపతి ఉపదేశం తర్వాత అంటే ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు దేవతలకి మానవులకి రాక్షసులకి ఉపదేశం ఇచ్చిన తరువాత ఆకాశంలో నుంచి ఉరుము వంటి గొంతుతో ఈ వాక్యం చెప్పబడింది నెక్స్ట్ అండి భావం చూడండి దేవ మానవ దానవులు ముగ్గురు ప్రజాపతి వద్ద దకారాన్ని ఉపదేశంగా పొందుతారు అలా పొందిన తర్వాత వారు అర్థం చేసుకున్నటువంటి భావం ఏమిటి అంటే దేవతలైతేనేమో నిగ్రహము అని మానవులైతేనేమో దానము అని తర్వాత రాక్షసులైతేనేమో దయ అని ఈ మూడింటిని అర్థాలుగా గ్రహిస్తారు ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఉరుములతో ఒక స్వరం వచ్చింది అదేమిటి అంటే ఇంద్రియ నిగ్రహము దానము దయ అనేటువంటివి మూడు ప్రపంచ శాంతి సౌభాగ్యాలకు దోహదం చేస్తాయి అని చెప్పి చెప్పబడిందండి ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్